సరిగ్గా 20 ఏళ్ల ముందు వరకు ముఖ్యమైన సమాచారాన్ని చేరవేయడానికి ఉత్తరాలు రాసేవారు. కానీ ఇప్పుడు వాటికి బదులు మనం ఈమెయిల్, వాట్సాప్, మెసెంజర్ వంటి సదుపాయాలు వాడుతున్నాం. మనకి ఇష్టమైన సినిమాలు థియేటర్కు వెళ్లి చూసే అవసరం లేకుండా నేరుగా మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదనే చూస్తున్నాం. గంటలు, రోజుల తరబడి చేసే పనులను నిమిషాల వ్యవధిలో చేయగలుగుతున్నాం. వీటన్నిటికీ కారణం ఇంటర్నెట్. ఇంతకీ ఇంటర్నెట్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ రకమైన సమాచారాన్నైనా డాక్యుమెంట్ల రూపంలోనో, ఫోటోలు, వీడియోలు, ఆడియోల రూపంలోనో ఒక కంప్యూటర్లో నిక్షిప్తం చేయొచ్చు. ఈ విధంగా మన చుట్టూ ఉన్న కోట్ల కొద్ది కంప్యూటర్లలోనూ, మొబైల్ ఫోన్లలోనూ నిరంతరం సమాచారం నిక్షిప్తం అవుతూ ఉంది. ఈ సమాచారం మొత్తాన్ని బహిర్గతం చేసి అందరూ ఉపయోగించుకునేలా చేస్తే అప్పుడు అది వరల్డ్ వైడ్ వెబ్ లేదా WWW అనే సాంకేతిక వ్యవస్థలో చేరుతుంది. ఈ వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న సమాచారాన్ని పొందడానికి మనకు ఉపయోగపడేదే ఇంటర్నెట్. ప్రపంచ నలుమూలల నుండి మనకు కావలసిన సమాచారాన్ని క్షణాల్లో పొందడానికి ఇంటర్నెట్ మనకు సహాయపడుతుంది. వేర్వేరు వ్యక్తిగత, సామాజిక, వ్యాపార, ప్రభుత్వ రంగ సంస్థలు ఒకదానితో మరొకటి సులువుగా అనుసంధానం అయ్యేలా చేస్తుంది. ఇంటర్నెట్కు ఆ పేరు ఇంటర్నెట్వర్కింగ్ అనే పదం ఆధారంగా పెట్టబడింది. ఇంటర్నెట్వర్కింగ్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యవస్థలు లేదా సిస్టంలు అంతర్గతంగా అనుసంధానం కావడం. ఇది ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసే ఒక అంతర్జాతీయ వ్యవస్థ. అయితే ఇంటర్నెట్ ఎలా, ఎప్పుడు మొదలైంది? 1960 నుండి 1980 మధ్య కాలంలో యునైటెడ్ స్టేట్స్ సైన్యం రహస్యంగా సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఆర్పానెట్ అనే వ్యవస్థను ఉపయోగించేది. ఇది ఆప్టికల్ ఫైబర్, శాటిలైట్, ఇంకా వైర్లెస్ సాంకేతికతలతో పనిచేస్తుంది. దేశంలో వేరువేరు ప్రాంతాల్లో ఉన్న రక్షణ విభాగాలు ఒకటిగా కలిసి పనిచేయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి ఈ ఆర్పానెట్ ఉపయోగపడేది. 1980లలో ఆర్పానెట్ను క్రమంగా వ్యాపార సంస్థలు కూడా అంతర్గత సంభాషణల కోసం ఉపయోగించుకోవడం మొదలుపెట్టాయి. 1990 నాటికి ఆర్పానెట్ వివిధ రంగాలకు విస్తరించి ఇంటర్నెట్గా అవతరించింది. ఈమెయిల్, ఇన్స్టెంట్ మెసేజింగ్, వీడియో కాలింగ్, ఆన్లైన్ షాపింగ్ వంటివి ఇంటర్నెట్ ద్వారానే అభివృద్ధి చెందాయి. మనం నిత్యం వాడుతున్న వివిధ రకాల యాప్లు, వెబ్సైట్లు, వినోద సాధనాలు ఇంటర్నెట్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. పాటలు వినడానికి, వీడియోలు చూడడానికి, న్యూస్ చదవడానికి ఇంటర్నెట్ మీదే ఆధారపడుతున్నాం. మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా, ఏ విధమైన సేవలు పొందాలన్నా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాం. ఇంటర్నెట్ కారణంగా ప్రపంచం సాంకేతిక పరంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక వేదికలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. ప్రభుత్వాల పనితీరు, సంక్షేమ కార్యక్రమాలు, రక్షణ వ్యవస్థలు ఎంతగానో మెరుగుపడ్డాయి. ఇంటర్నెట్ విద్యా వ్యవస్థకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. విద్యార్థులు తమకు కావలసిన పాఠ్యభాగాలను వికీపీడియా వంటి సైట్ల ద్వారా ఉచితంగా పొందగలుగుతున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సదుపాయాల ద్వారా బ్యాంకింగ్ సేవలు, నగదు లావాదేవీలు ఎంతో సులువుగా ఇంకా సురక్షితంగా మారాయి. మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.